విశాఖపట్నం గాజువాక జంక్షన్ లో అఖిల పక్ష కార్మిక సంఘాలు ర్యాలీ చేపట్టాయి. కార్మిక ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ ఆధ్వర్యంలో ఊరేగింపును నిర్వహించారు. పాత గాజువాక నుంచి కొత్త గాజువాక వరకు పాదయాత్ర చేపట్టారు. 370 రూపాయలు పైచిలుగా ఉద్యమం చేస్తా ఉన్నాం. కేంద్ర ప్రభుత్వం ఒకసారి ఆలోచించవలసిన అవసరం ఉంది. అలాగే కార్మికులకు రావాల్సినటువంటి జీతాలు కానీ, కార్మికులకు రావాల్సినటువంటి బాకీలను కూడా చెల్లించాలి. మేము ఎందుకు ఎన్డీఏ ప్రభుత్వాన్ని నమ్ముతున్నామంటే, 2000 టైం బీఐఎఫ్ఆర్కి వెళ్ళిపోయినప్పుడు విశాఖపట్నం షీల్ ప్లాంట్ని అప్పుడు ఇదే ఎన్డీఏ ప్రభుత్వం కాపాడడం జరిగింది. ఎందుకంటే అప్పుడు రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు, దేశంలో వాజ్పేయి గారి ప్రభుత్వంలో ఈ స్టీల్ ప్లాంట్ని కాపాడారు. అలాగే మరొకసారి రేపు ప్రధానమంత్రి గారు పర్యటనకు వస్తూ ఉన్నారు. ప్రధానమంత్రి గారు కూడా దయచేసి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రభుత్వ రంగంలో కొనసాగుతుంది, ఈ స్టీల్ ప్లాంట్కు భూములు ఇచ్చే నిర్వాసితులు శాస్త్ర పరిష్కారం చూపిస్తామని ప్రకటన చేయాలని చెప్పి ఆశాభావం వ్యక్తం చేస్తా ఉన్నాం. అలాగే గత ప్రభుత్వం ఏదైతే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఉందో కొన్ని హాస్యాస్పద వ్యాఖ్యలు చేస్తూ ఉన్నారు. అయ్యా, మీరు 5 ఏళ్ళు పరిపాలన ఉన్నప్పుడు గుడ్డుగుర్రానికి పలుతో మేరా. ఎందుకంటే ఇక్కడ ఒక మాజీ మంత్రి అమర్నాథ్ గారు పదే పదే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కాపాడాలి కాపాడాలి అంటున్నారు. మీరు 2.5 సంవత్సరాలు మంత్రిగా ఉన్నప్పుడు ఏం చేశారు? మీరు 2.5 సంవత్సరాలు మంత్రిగా ఉన్నప్పుడు రాష్ట్రంలో ఉన్నటువంటి మైన్స్ని రెన్యువల్ చేయలేకపోలేనటువంటి మీ ప్రభుత్వం ఇవాళ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కోసం మాట్లాడే అర్హత మీకు లేదని చెప్పి ఇవాళ అమర్నాథ్ గారికి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న కార్మిక వ్యతిరేక, ప్రభుత్వ రంగ పరిశ్రమల వ్యతిరేక, రైతాంగ వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా ఈరోజు ఇక్కడ ఒక కార్మిక ప్రదర్శన ప్రారంభమవుతూ ఉంది. ఈ ప్రదర్శన ఇక్కడ బయలుదేరి కొత్త గాజువాక మీదుగా మరలా ఈ పాత గాజువాక కూడా చేరుకుని ఇక్కడ బహిరంగ సభ కూడా పెట్టబోతా ఉన్నాం. ఈ సభ నుంచి కేంద్రంలోని మోడీ గారి ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నాం. ఆయా ప్రభుత్వ రంగ పరిశ్రమలన్నీ కూడా ఆధునిక దేవాలయాలని మోడీ ఆ రోజు నెహ్రూ గారు చెప్తే ఇవి చావడానికి పుడతాయి, కొన్ని యవనంలో చేస్తే కొన్ని వృద్ధాప్యంలో చచ్చిపోతాయని చెప్పి మీరు చెప్తా ఉన్నారు. ఇది సరైనది కాదని తెలియజేస్తూ ప్రభుత్వ రంగ పరిశ్రమల్ని ఆధునిక దేవాలయాలుగా కొనసాగాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ, దేశంలోనే అతిపెద్ద విశాఖ ఉక్కు కర్మాగారం సీసోరు స్టీల్ ప్లాంట్ అన్నమాట. అనేక త్యాగాలు పోరాటాల ఫలితంగా 400,000 కోట్ల రూపాయల ఆస్తిని ఇవాళ ఆదానికి గంగవరం పోర్టును అప్పచెప్పి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కూడా పూర్తిగా అప్పచెప్పాలని చెప్పేసి కార్మిక వర్గం మీద గత 4 సంవత్సరాల నుంచి దాడి చేస్తున్నాయి. కానీ రాష్ట్రంలో ఉన్నటువంటి రాజకీయ పార్టీలు చెబుతున్నాయి విశాఖ ఉక్కును ప్రభుత్వ రంగాన్ని కాపాడుతూ ఉన్నారు, కానీ కేంద్రం అనేది ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం మీద ఆధారపడి ఉంది. మన పవన్ కళ్యాణ్ గారు కానీ, మన చంద్రబాబు నాయుడు గారు కానీ రేపు 29వ తారీఖున ప్రధానమంత్రి వస్తున్నారు. ఏకైక విశాఖ స్టీల్ ప్లాంట్ భారతదేశంలోని ప్రభుత్వ రంగ పరిశ్రమని మీరు ప్రభుత్వ రంగంలో డిక్లేర్ చేయాలి, దీనికి కావాల్సిన గనులు ఇవ్వాలని చెప్పేసి కార్మిక వర్గం పోరాడుతున్నటువంటి పోరాటాలు పూర్వం ఇందిరాగాంధీ త్యాగం చేసింది, విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ నిర్మాణం చేసింది అనమాట. ఇవాళ మీరు కూడా ఏదైతే అప్పులు ఉన్నాయో అప్పులు రద్దు చేసి దీనికి క్యాపిటల్ మైన్స్ ఇచ్చి విశాఖ ఉక్కును శైలిలో విలీనం చేయాలని చెప్పేసి డిమాండ్ చేయాలి. రేపు 29వ తారీఖున కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి గారి మీద స్పష్టంగా పవన్ కళ్యాణ్ గారు, జగన్మోహన్ రెడ్డి అని ఉండి, అలాగే చంద్రబాబు నాయుడు